గొంతు తెరిచే గణపయ్యవే కొండమును ఏకదంతము ధరించి వచ్చారే. బోలో గణపతి 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 బోలో గణపతి 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 ఉంటాను ముందేలై గణపయ్యవే జగతని ఎక్కి వచ్చావే మా గణపయ్యవే శక్తి ధారాల కట్టి గణపయ్యవే విఘ్నాల కన్నిటి అంతు తెరిచే గణపయ్యవే కొండమును ఏకదంతము ధరించి వచ్చావే. పసుపుతో చేసిన పసిరి గణపతివే నిండుగా ఉండాలి దండిగా తిన్న ఉండాల గణపతివే బోలో గణపతి గణపతి పుణి గణపతి గణపతి బోలో గణపతి గణపతి పుణి గణపతి గణపతి. పార్వతి దేవి పసుపుతో చేసిన పసిరి గణపతివే నిండుగా ఉండాలి దండిగా తిన్న ఉండాల గణపతివే లోకము అంతా ముందుగా తొలిచే రామ గణపతివే తీరని సిద్ధికి మారని బుద్ధికి సిద్ధి గణపతివే సిద్ధి గణపతివే బుద్ధి గణపతివే. ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాల నుంచి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రము 6 గంటల నుంచి 9:30 గంటల వరకు భజన కార్యక్రమాలు జరపబడతాయి. అట్లాగే చివరి రోజు ఉదయము 8 గంటలకి గణపతి హోమము, మధ్యాహ్నం అన్నదానము, సాయంత్రము భారీ ఊరేగింపు జరపబడుతుంది. లడ్డు వేలం పాట కూడా జరపబడును. చివరి రోజు సాయంత్రం 5 గంటలకు లడ్డు వేలం పాట జరపబడుతుంది. 2018 లడ్డు వేలం పాట 135,000కి వెలగపూడి కేపి వేమూరు కేపి గారు పాడారు. వన్ టైం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా విఘ్నేశ్వరుని కృప వల్ల
ఈ వినాయక చవితి మహోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నాయి. ఇది 19వ సంవత్సరం. ఈ 19వ సంవత్సరం కూడా ఈ వినాయక చవితి మహోత్సవాలని ఈ 9 రోజులు కూడా రంగరంగ వైభవంగా భజంత్రీలు మేళతాళాలతో 9వ రోజు నిమజ్జన కార్యక్రమం ఊరేగింపు మరియు అన్నదాన కార్యక్రమం 5,000-6,000 మందికి ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం జరుపుకు జరుగుతూ ఉంది. పంటేరు స్టూడెంట్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ 19వ సంవత్సరం కూడా అదేవిధంగా సుమారు 5,000 నుంచి 10,000 మంది వరకు అన్నదాన కార్యక్రమం జరపడానికి మరి మన ఫన్ టైమ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ కార్యవర్గ సభ్యులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3వ తారీఖు నాడు నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుపుటకు ఫన్ టైమ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ వారు నిర్ణయించడం జరిగింది. ఉదయం 3వ తారీఖు ఉదయం లక్ష్మీ గణపతి హోమం రంగరంగ వైభవంగా 16 మంది సుమారు రుత్వికులతో జరపడానికి జరిగింది. ప్రతి సంవత్సరము కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం ప్రశాంత వాతావరణంలో ఈ చుట్టుపక్కల కాలనీ వాసులు అందరూ కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ నిమజ్జన కార్యక్రమానికి కూడా భక్తులందరూ కూడా విలువగా తరలివచ్చి ఈ ఊరేగింపుని జయప్రదం చేయవలసిందిగా వన్ టైం ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కోరడం జరుగుతున్నది. అదే రోజు సాయంత్రం 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకు లడ్డూ వేలంపాడు కార్యక్రమం కూడా జరుగును. కావున భక్తులందరూ కూడా విలువగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం చేయవలసిందిగా వన్ టైం ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కోరుతున్నాను.